విగ్రహాల ధ్వంసం కేసులో బీజేపీకి చెందిన వారు ఉన్నారని డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఖండించారు. క్షమాపణలు చెప్పకుంటే న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. బీజేపీ చేపట్టనున్న రథయాత్రకు అనుమతి కోసం దరఖాస్తు చేశారు. కపిలతీర్థం నుండి రామతీర్థం వరకు రూట్ మ్యాప్ కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అడిషనల్ డీజీపీ ఏ రవిశంకర్ తో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. జరుగుతున్న సంఘటనలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు గారి నేతృత్వంలో జనసేనతో కలిసి సంయుక్తంగా చేపడుతున్నటువంటి ఈ యొక్క ర్యాలీకి సంబంధించి తిరుపతిలో ప్రారంభమవుతుంది. 4వ తేదీ తిరుపతిలో ఒక బహిరంగ సభ ద్వారా ప్రారంభమవుతుంది. దీంట్లో కేంద్ర మంత్రులు, అఖిల భారతీయ జనతా పార్టీ సంబంధించిన ముఖ్య నేతలు కూడా పాల్గొంటారు. ఈ రథయాత్ర సంబంధించిన స్వరూపాన్ని కూడా పోలీసులు మా నుంచి సమాచారం తీసుకోవడం జరిగింది. ఈ యాత్రలో ఈరోజు ఒక్కొక్క జిల్లాలో ఒక కేంద్ర మంత్రి కూడా భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది మా పార్టీ వైపు నుంచి. ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం పోలీసులు సానుకూలంగానే దీనికి స్పందిస్తారని, అనుమతినిస్తారని పోలీసులు కూడా సమయం అడిగారు కాబట్టి మేము చర్చించుకొని ఇతర ఉన్నతాధికారులతో మేము సమాచారం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము అనుమతులు అడిగాం. శాంతియుతంగా చేపడుతున్నటువంటి యాత్ర సంబంధించిన విషయంలో అనుమతులు ఇస్తారని మేము భావిస్తున్నాం.